నిజంగా కలవకుండా ఎవరైనా చేయగలరా వాళ్ళకి కలవాలన్న ఆలోచన ఉంటే కాబట్టి కలవకుండా చేయడానికి మేమేవరని చెప్పండి ఈరోజు మేము ప్రజల కోసం పార్టీ పెట్టాం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తున్నాం మేము మీకు చెప్పినవి చేశాము మీరు సంతృప్తిగా ఉంటే మాకు మద్దతు ఇస్తే మేము ఇంకా బెటర్గా భవిష్యత్తులో కూడా మేము మీకు సర్వీస్ చేస్తాము అని మేము చెప్తున్నాం ఈరోజు ప్రతి ఒక్క వైఎస్ఆర్సిపి క్యాడర్ అంటే కార్యకర్త కానీ గృహసారథి కానీ లేదా ఎమ్మెల్యేలు మినిస్టర్లు అందరూ కూడా ఒక సైనికుల్లాగా ఇంత మంచి చేస్తున్న వ్యక్తి గురించి మనం ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే గతంలో మీరు చూశారు రూపాయి పని చేస్తే వెయ్యి రూపాయలు పబ్లిసిటీ చంద్రబాబు నాయుడుది కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు లక్ష రూపాయలు పని చేసిన రూపాయి పబ్లిసిటీ చేసుకోరు సో మనం చేయాల్సిన బాధ్యత ఉంది మనం మీకు ఇచ్చాం మీరు హ్యాపీగా ఉన్నారా వాళ్ళ రెస్పాన్స్ తెలుసుకోవడం అనేది తప్పు కాదు ఒక అద్భుతమైన కార్యక్ర కార్యక్రమం ఈరోజు ప్రతి ఇంటికి పోయి వాళ్ళు హ్యాపీగా చెప్తున్నప్పుడు నిజంగా ఇది కదా ఎక్స్పెక్ట్ చేస్తాం ఎవరైనా కూడా ఒకవేళ ఎవరైనా ఒకవేళ టీడీపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ ఒకవేళ మాట్లాడేటప్పుడు కనుక వాళ్ళకి ఏదైనా అనాలి అంటే కూడా ఏమంటారు ఇప్పుడు మీకు సంక్షేమ పథకం డైరెక్ట్గా అకౌంట్లోకి వచ్చి మీ ఇంటికి వచ్చి వాలంటీర్ పనిచేస్తుంటే మీకు హ్యాపీ అంటే కాదు కాదు మాకు జన్మభూమి కమిటీయే హ్యాపీ మేము వాడికి లంచాలు ఇచ్చి వాడి ఇంటి చుట్టూ తిరిగి వాడి కాళ్ళు మొక్కి వాడు దయదలిస్తే తీసుకుంటామని ఎవడు చెప్పడు సో మేము వస్తే ఈ సంక్షేమ పథకాలన్నీ రిమూవ్ చేసేస్తాం ఈ వాలంటీర్ వ్యవస్థ తీసేస్తాం సచివాలయ వ్యవస్థ తీసేస్తాం తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నారు మళ్ళీ వీళ్ళు మండల ఆఫీస్ చుట్టూ లేదా జిల్లా ఆఫీస్ చుట్టూ తిరుగుతాం మాకు అదే సంతోషం అని ఎవరైనా చెప్తారా ఎవరు చెప్పరు సో వాళ్ళకి కావాల్సింది మేము చేసాము సో మేము చేసింది ఈరోజు చెప్పి వాళ్ళు మద్దతు తీసుకుంటున్నాం ఏ పార్టీ వాడైనా కూడా లేదు మేము వాళ్ళు చేసిన తప్పులే మాకు కావాలి మీరు చేస్తే మంచి వద్దని ఎవరు చెప్పరు సో అలా చెప్పాడంటే వాడు మూర్ఖుడు వాడి గురించి మనం ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు సో ఇది కులాలు మతాలు పార్టీలకు అతీతంగా జగన్ గారు సర్వీస్ చేస్తున్నారు మేము కూడా కులం మతం పార్టీకి అతీతంగా ఈ పబ్లిక్ పల్స్ సర్వే చేస్తున్నాం మంత్రి రోజా గారు చెప్తున్నాం ప్రస్తుతానికైతే ఇంటింటికి కూడా ఆ బ్యాగ్ చేత పట్టుకుని స్టిక్కర్లతో పాటు ప్రతి ఇంటికి వెళ్తున్నారు లబ్ధిదారులతో మాట్లాడుతున్నారు ఖచ్చితంగా మీకు ఏదైతే లబ్ధి పొందారో అది పొందారా లేదా అనేది ఆమె స్వయంగా టిక్ కొట్టి వారి యొక్క ఏదైతే అనుభవాన్ని తెలుసుకున్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ చరణ్ కార్తిక్